హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నా విద్యార్థులు, ఈరోజు మనము ఒక గొప్ప వ్యక్తి గురించి మనం కథ భాగవతంలో ఉన్న విషయాన్ని మనం చెప్పుకుందాం. మనం తారాస్థాయికి ఎదగాలరా అని చెప్తుంటాను కదా మీకు. ఆ తారాస్థాయి అంటే తార అంటే నక్షత్రం. ఆ నక్షత్రం ఎంత ఇప్పటికీ ధ్రువ నక్షత్రం అని ఒకటి మనకు కనబడుతుంది అస్తమయ సమయంలో. అది మొదట వచ్చే నక్షత్రం. ఆ నక్షత్రం ఎటువంటి అసలు ఆ ధ్రువుడు అంటే ఏంటి, ఆ యొక్క అంత స్థాయికి అతను ఎలా ఎదిగాడు అనే విషయాన్ని మనం ఈరోజు మనం భాగవతంలో విషయాన్ని మనం కథ రూపంలో మనం మీకు నేను బోధిస్తాను. నాన్న నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. విద్యార్థులు, ఇవాళ మనం భాగవతంలో ఒక మంచి కథను మనం చెప్పుకుందాం. ఏంటంటే భాగవతంలో అనేక అద్భుతమైన కథలు ఉన్నాయి. అందులో మనం ధ్రువుడి కథ మనం ఈరోజు మనం చెప్పుకుందాం. ధ్రువోపాఖ్యానం అంటారు దీన్ని. ఉత్తానపాదుడు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయనకి ఇద్దరు భార్యలు, ఒక భార్య పేరు సురుచి, ఇంకొక భార్య పేరు సునీతి. వారిద్దరికీ కూడా ఇద్దరు మగపిల్లలు. సునీతి కుమారుడు ధ్రువుడైతే సురుచి కుమారుడు ఉత్తముడు. సరే, కాలానుగుణంగా రోజులు గడుస్తున్న కొద్దీ నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వ్యాసాజ విష్ణు రూపాజ వ్యాసరూపాజ విష్ణవే నమో వై బ్రహ్మధయే వాసిష్ఠాజ నమో నమః. ఆ యొక్క గుణరూప నామ విశేషరహిత పరమాత్మకు వ్యాసమహర్షికి నమస్కారం చేస్తూ ఈరోజు విద్యార్థులు మనం భాగవతంలో ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఏమిటంటే కలియుగంలో ఎలా ఈ మానవులు ఉద్ధరింపబడతారు, వాళ్ళ మనస్సులు ఎలా పరిపక్వమవుతాయి, వాళ్ళకి ధర్మనిష్ట మానసిక పరిపక్వత ఎలా వస్తుంది అనే విషయాన్ని నారద మహర్షి పరమాత్మను అడిగినప్పుడు వ్యాస మహర్షి రూపంలో భాగవతం అనే ఒక మహాపురాణాన్ని రచించారు. 18 మహాపురాణాల్లో భాగవతం ఒక చాలా విశిష్టమైన విశేషమైన ఒక పురాణం. ఆ భాగవతం ఎవరైతే శ్రవణం చేయడానికి ఇష్టపడతారో, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్పితే ఆ భాగవతాన్ని మనం వినడానికి అసలు ఉద్యుక్తులు కాలేము. ఎందుకంటే అందులో చాలా విశేషమైన వేదాంత సారమంతా ఉంది. ఆ వేదాంత సారాన్ని మనం వేదాంతంగా వింటే మనకి ఒక రకమైన ఇది వస్తుంది కాబట్టి అది కథల రూపంలో వ్యాస మహర్షి మనకు అందించారు. అటువంటి కథల్లో ఈరోజు మనం ధ్రువుడి యొక్క కథని మనం చెప్పుకుందాం. ధ్రువోపాఖ్యానం అంటారు దీన్ని. ఈ కథలో విశేషం ఏంటంటే ఉత్తానపాదుడు అనే ఒక మహారాజుకి ఇద్దరు భార్యలు, ఒక భార్య పేరు సునీతి, ఒక భార్య పేరు సురుచి. సురుచి యొక్క కుమారుడి పేరు ఉత్తముడు, సునీతి యొక్క కుమారుడి పేరు ధ్రువుడు. ఒక రోజున మహారాజు గారి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ యొక్క ఉత్తముడు మహారాజు యొక్క ఆసనం దగ్గరికి వెళ్ళి ఆ మహారాజు యొక్క తొడ మీద కూర్చుందామని ప్రయత్నం కూర్చున్నాడు. ఆ కూర్చున్నాక ధ్రువుడు కూడా, నేను కూడా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చుందామని వెళ్తుండగా సురుచి ఆ ధ్రువుణ్ణి పక్కకి లాగేసింది. నీకు ఆ భాగ్యం లేదు, మీ నాన్నగారి తొడ మీద కూర్చునే భాగ్యం నీకు లేదు అని ఆవిడ చాలా అవమానకరంగా మాట్లాడింది. అప్పుడు ధ్రువుడు ఎందుకు లేదనే ఒక ప్రశ్నని అడిగినప్పుడు, నువ్వు నాగర్భంలో జన్మించుంటే నీకు ఆ యొక్క ఈ భాగ్యం కలిగేది, నువ్వు సునీతి యొక్క గర్భంలో పుట్టావు కాబట్టి నీకు అటువంటి నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు
నువ్వు ఆ అదృష్టం నీకు లేదు, మీ నాన్నగారి తొడ మీద కూర్చునే అదృష్టం నీకు లేదని చెప్పి సురుచి అతన్ని ధ్రువుడిని అవమానిస్తుంది. అప్పుడు ధ్రువుడు పాపం చిన్న పిల్లవాడు, 7 సంవత్సరాల పిల్లవాడు, ఏం తెలుస్తుంది? పాపం అతను వెళ్ళి తల్లిని అంటే సునీతిని అడుగుతాడు, అమ్మా ఆవిడ ఇలా అంది, నన్ను నాకు ఆ అదృష్టం ఆ యొక్క భాగ్యం లేదని ఆవిడ నన్ను అవమానిస్తుంది, ఏంటమ్మా ఈ కారణం ఏంటంటే నాన్న ఆవిడ సునీతి గొడవకు వెళ్ళలే. అవును నాన్న, ఆవిడ చెప్పింది అక్షరాల సత్యం, మన యొక్క అదృష్టం అంతా కూడా పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి మనకి వస్తూ ఉంటుంది, కాబట్టి మనకి ఈ ఇట్లాంటి అవమానం జరగడానికి మనం పూర్వజన్మలో ఏదో పాపం చేశాం కాబట్టి మనకి ఇటువంటి అవమానం జరిగింది. ఆవిడ చెప్పిన దాంట్లో సత్యం ఉండే ఉండవచ్చు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఎవరిని నిందించకుండా నువ్వు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషమైన తపస్సు చేసి నువ్వు ఆ స్థానాన్ని పొందమని మాత్రం నేను చెప్పగలను, ఇక్కడ ఎవరిని మనం నిందించొద్దు అని చెప్పి ఆ సునీతి ధ్రువుడికి చెప్తుంది. అప్పుడు ధ్రువుడు ఏం చేస్తాడంటే తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాడు. ఆ బయలుదేరుతున్న క్రమంలో నారదుడు నారద మహర్షి మార్గమధ్యంలో కలవడి, ఏంటి నాన్న ఏంటి ఇంత చిన్న వయసులో ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి అడిగిన ప్రశ్నకి, ఇలా జరిగింది నాకు అందుకని నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరాను అంటాడు. ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం నేను బయలుదేరాను అంటాడు. అప్పుడు నారద మహర్షి అంటాడు, నాయన నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, నీ ఈ వయసులో మానవ అవమానం అనే జ్ఞానమే ఉండదు, ఎందుకు ఇంత చిన్న వయసులో నువ్వు ఇంత గట్టి నిర్ణయం తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు, ఏదో ఆవిడ ఏదో కోపంలో అని ఉంటుంది, మళ్ళీ రేపు మళ్ళీ నిన్నే దగ్గర తీసుకుంటుంది, వెళ్ళి మళ్ళీ మీ నాన్నగారు అమ్మగారితో సుఖంగా హాయిగా ఆడుకుంటూ ఉండొచ్చు కదా అని నారద మహర్షి ఆ ధ్రువుడితో అంటాడు. ఆ ధ్రువుడు ఏమంటాడంటే, మీరు చెప్పేవేవి కూడా నా మనస్సుకి ఎక్కట్లేదు, నేను క్షత్రియ పుత్రుణ్ణి కాబట్టి నాకు చాలా మానసికంగా నేను చాలా క్షోభపడ్డాను, నేను ఎలాగైనా సరే తపస్సు చేసి నేను ఆ యొక్క పరమాత్మ అనుగ్రహాన్ని నేను పొందాలనుకుంటున్నాను, మీరు ఏదైనా ఉపాయం చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే నేను బయలుదేరి పెడతానని చెప్పి గట్టి సంకల్పంతో ఆ ధ్రువుడు పలకడంతో నారద మహర్షికి, ఓహో ఇతను సరైన అర్హుడు, అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం తపస్సు చేసే ఒక బుద్ధి ఇవన్నీ కూడా అసలు వీడికి జన్మ సంస్కారం ఉందా లేదా, వీడికి ఆ అర్హత ఉందా లేదా అని నారద మహర్షి చిన్న పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ధ్రువుడు నెగ్గాడు, అంటే ఎలాగైనా సరే నేను తపస్సు చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకున్నాక ఆ నారద మహర్షి, ఓహో ఇతను అర్హుడే, పరమాత్మను చేరుకోవడానికి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి ఇతను అర్హుడే అని నిర్ణయించుకొని తాను ఆ యొక్క ఆ పిల్లవాడికి ఎలా తపస్సు చేయాలి అనే విషయాన్ని ఆ యొక్క ధ్రువుడికి నియమాలు నిబంధనలు అన్నీ కూడా తెలియజేశాడు. ఎలా అంటే, మొదట 7 రోజులు తపస్సు చేయమని, ఆ 7 రోజుల్లో ఎలా చేయాలి అనే విషయాన్ని చెబుతూ, మొదట నువ్వు ఆహారం చాలా తక్కువగా తీసుకోవాలి, ప్రాణాయామం చేయాలి నువ్వు అని చెప్పి ప్రాణాయామం యొక్క పద్ధతి అంతా నేర్పి ఈ యొక్క యోగాభ్యాసాన్ని ఎలా చేయాలో ఆ ధ్రువుడికి విధి విధానాలన్నీ కూడా నేర్పి నారాయణోపనిషత్తు మంత్రోపదేశం చేసి, ఆయన నువ్వు ధర్మనిష్టగా చాలా నిష్టగా నువ్వు తపస్సు చేయి, తప్పకుండా నీకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుందని పంపిస్తాడు. అప్పుడు ఆ 7 రోజుల్లో చెప్పిన నియమానుసారంగా ఆ ధ్రువుడు మొదటి రోజు ఏం చేశాడు ప్రాణాయామంతో, 2వ రోజు ఆరాధనతో, ఈ రకంగా నారద మహర్షి చెప్పిన విధంగా షోడశోపచారాల్లో అన్నీ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి తేవడం కాదు, ఆ ఉన్న దాంతోనే ఆ నది అంటే మొదట అసలు ధ్రువుడు ఎక్కడికి వెళ్ళమంటా అంటే బృందావనానికి వెళ్ళి నువ్వు ఏదొక తపస్సు చేయమని చెప్తాడనమాట. అప్పుడు బృందావనానికి బయలుదేరి వెళ్ళి ఆ నదీ తీరంలో అతను ఘోర తపస్సు చేస్తాడు. 7 రోజుల్లో అతనికి ఆ తపస్సు నియమ నిబంధనలతో ఆ నారద మహర్షి చెప్పిన విధంగా అతను తపస్సు చేసి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. పొందినప్పుడు ఆ పరమాత్మ ఎలా ప్రత్యక్షమవుతాడు అంటే, ఒక చాలా ఒక దివ్యమైన తేజస్సుతో అతను ప్రత్యక్షమై, నాయన నీ యొక్క తపస్సుకి నేను మెచ్చుకున్నాను, నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ధ్రువుడు అంటాడు,
అంత తపస్సు చేసిన తర్వాత అతని మనస్సు పరిపక్వం అయిపోయి నాకు ఏమి వద్దు పరమాత్మ, నీ యొక్క హృదయంలో స్థానం కావాలి, నా మోక్షం కావాలని అడుగుతాడు. అప్పుడు పరమాత్మ చాలా సంతోషించి, నాయన నువ్వు ఒక కార్యకారణాలన్నీ ఉంటాయి ప్రతి జన్మకి, నువ్వు 26,000 సంవత్సరాల పాటు ఈ యొక్క మహారాజ్యాన్ని ఈ రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత నీకు నేను మోక్షాన్ని ఇస్తాను, అంతేగాని ఇప్పటికిప్పుడు నీకు మోక్షాన్ని ఇచ్చే సమయం కాదు ఇది, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి మీ నాన్నగారి అమ్మగారి అడుగుజాడల్లో నడిచి మీ నాన్నగారు చేసిన విధంగా ధర్మపాలన నువ్వు అత్యంత ఉత్తమంగా నువ్వు ధర్మ పరిపాలన చేసి ఈ ప్రజలందరినీ సంక్షేమంగా క్షేమంగా చూసి వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి రాజ్యాన్ని పరిపాలించవలసి ఉంటుంది అని చెప్పి 26,000 సంవత్సరాలు ధ్రువుడు ఆ యొక్క మహారాజ్యాన్ని పరిపాలిస్తాడు. పరిపాలించిన తర్వాత ఈ సురుచి చాలా అసహ్యంగా ఆయన అవమానించింది కాబట్టి ఆవిడ తర్వాత ఆవిడని తెలుసుకొని, నేను ఒక పసిపిల్లవాడిని చాలా అవమానకరంగా నేను మాట్లాడాను కాబట్టి నాకు నిష్కృతి లేదని ఆవిడ భావించి కాలాంతరంలో ఆవిడ ప్రాయశ్చిత్తపూర్వకంగా పశ్చాత్తాపడుతూ కారుచుచ్చులో వెళ్ళి ఆవిడ ఆత్మాహుతి చేసుకుంటుంది. పూర్వం ఇటువంటి నియమాలు ఉండేవి యుగాంతరంలో, కలియుగంలో కాదు, అవి యుగాంతరంలో ఇటువంటివి వాళ్ళకి వాళ్ళే ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపడి శిక్ష వేసుకునేవారు. ఆ తర్వాత ఉత్తాన బాధలు కూడా తన ధ్రువుణ్ణి దగ్గర తీసుకొని ఆ రాజ్య పరిపాలన అంతా కూడా అతనికి అప్పచెప్పి అనేక విషయాలు చెప్పి అతనికి అప్పచెప్పి అతను కూడా తపస్సులోకి వెళ్ళిపోతాడు. ఆ సునీత అనే ఆవిడ చాలా సంతోషపడుతుంది. ఇతను ధ్రువుడు అత్యంత ధర్మనిష్టతో ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించి ప్రజల యొక్క క్షేమాన్ని వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి వాళ్ళకి మంచి పరిపాలన ఇచ్చి చివరికి అతను మోక్షాన్ని పొందినట్టుగా మనకు భాగవతంలో చెప్పబడింది.